సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ శాఖల కేటాయింపులో ఓరుగల్లుకు తగిన ప్రాధాన్యత లభించింది. జిల్లా నుంచి అమాత్యులుగా బాధ్యతలు చేపట్టారు సీతక్క కొండాసరేఖ. వారిద్దరికీ కీలకమైన శాఖలు దక్కాయి. కేసీఆర్ సర్కార్లో ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయగా మళ్లీ అదే శాఖ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు చెందిన సీతక్కకు కేటాయించారు. ఇక ఫారెస్ట్ ఎండోమెంట్ శాఖలను సురేఖ నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖలు దక్కాయి. గ్రామీణాభివృద్ధిలో ఈ శాఖ కీలకంగా నిలుస్తుంది. పంచాయతీరాజ్ రోడ్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై, ఉపాధి హామీ పథకం, ఇలా ప్రతి గ్రామంతోనూ ఈ శాఖ మంత్రికి అటాచ్మెంట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఈ శాఖకే కేటాయిస్తుండగా మరోవైపు కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా ఈ శాఖకే వస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఈ శాఖ మంత్రిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు నిర్వర్తించారు. మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లోనూ ఆ శాఖలు ఇదే జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా సీతక్క పర్యవేక్షించనున్నారు. వైఎస్ హయాంలో కొండా సురేఖ ఇదే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖ కూడా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్కకు దక్కింది. ఈ శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, సర్పంచులకు ఇబ్బందులు లేకుండా చేస్తానని మంత్రి సీతక్క చెప్పారు. తప్పకుండా పల్లెలను పరిశుభ్రం చేసుకుని పల్లెల యొక్క ఆర్థిక వ్యవస్థను గాని పల్లెల యొక్క అభివృద్ధిని గాని చేసుకోవడానికి ఇది ఒక అవకాశము తప్పకుండా. ఎందుకంటే చాలా గ్రామాలు దగ్గర నుంచి చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇచ్చే రిపోర్ట్ వేరే ఉంటుంది, కింద జరిగే పరిస్థితి వేరే ఉంటుంది. బిల్లులు రాక కూడా సర్పంచులు గతంలో చనిపోయినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద బాధ్యత. తప్పకుండా మా శాయశక్తుల వాళ్ళ యొక్క ఇబ్బందులను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలను వాస్తవంగానే బయట పెడతాం. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు ఆత్మహత్య లేవు, లేకుంటే బిల్లులను క్లియర్ చేసినాం, ఇట్లా అట్లా అని చెప్పాను. నేను వాస్తవ ఇది ఏముంటే అదే చెప్తా. కొండా సురేఖకు అటవీ శాఖ, దేవాదాయ శాఖలు దక్కాయి. ఉమ్మడి వరంగల్ లో ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో దండకారణ్యం ఉంది. ఎప్పటి నుంచో ఏటూరు నాగారం నుంచి టైగర్ జోన్ గా చేయాలని డిమాండ్ ఉంది. పాకాల లాంటి అభయారణ్యం ఉంది. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండే జిల్లాలో కీలకమైన అటవీ శాఖ కొండా సురేఖకు దక్కింది. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా నిలుస్తుంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ సర్కార్ మొదటిసారి జాతర నిర్వహించనున్నారు. ఈ ప్రాంతం నుంచి సీతక్క మంత్రిగా ఉండడం, జాతర నిర్వహించే దేవాదాయ శాఖ వరంగల్ కు చెందిన కొండా సురేఖకు కేటాయించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జాతర ఈ ఇద్దరు మహిళా మంత్రుల నేతృత్వంలో జరగనుంది. దీంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.